వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఇండియాలో ప్రతి సంవత్సరం నిర్మాణమయ్యే సినిమాల సంఖ్య హాలీవుడ్ సినిమాల కన్నా ఎక్కువ. కానీ మన కలెక్షన్స్ హాలీవుడ్ లో 10% సినిమాలతో కూడా సరిపోవు. దానికి కారణం వాళ్లకు గ్లోబల్ మార్కెట్ ఉండటం. మన దగ్గర ఉన్నంతలో ఈ మధ్యకాలం ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులు సృష్టించి వరల్డ్ వైడ్ గా అత్యధిక షేర్ సాధించిన టాప్ సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం పదండి. టాప్ 1 రాజమౌళి బాహుబలి పార్ట్ 2. 11 రోజుల్లో ఈ సినిమా 560 కోట్ల షేర్ ని ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. టాప్ 2 ఆమీర్ ఖాన్ పీకే 334 కోట్ల షేర్. టాప్ 3 రాజమౌళి బాహుబలి పార్ట్ 1 308 కోట్ల షేర్. టాప్ 4 ఆమీర్ ఖాన్ దంగల్ 304 కోట్ల షేర్. ప్రస్తుతం ఈ సినిమా చైనాలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా టోటల్ రన్ లో ఈ సినిమా షేర్ 350 కోట్ల నుండి 380 కోట్ల షేర్ దాకా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. టాప్ 5 సల్మాన్ ఖాన్ బజరంగి భాయ్జాన్ 254 కోట్ల షేర్. టాప్ 6 సల్మాన్ ఖాన్ సుల్తాన్ 252 కోట్ల షేర్. టాప్ 7 ధూమ్ 3 248 కోట్ల షేర్. టాప్ 8 షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ 198 కోట్ల షేర్. టాప్ 9 ఆమీర్ ఖాన్ 3 ఇడియట్స్ 178 కోట్ల షేర్. టాప్ 10 రజనీకాంత్ కబాలి 168 కోట్ల షేర్. టాప్ 11 షారుఖ్ ఖాన్ దిల్వాలే 164 కోట్ల షేర్. టాప్ 12 రజనీకాంత్ రోబో 162 కోట్ల షేర్. టాప్ 13 సల్మాన్ ఖాన్ ప్రేమ్ రతన్ ధన్పాయో 158 కోట్ల షేర్. టాప్ 14 షారుఖ్ ఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ 154 కోట్ల షేర్. టాప్ 15 బాజీరావు మస్తానీ 152 కోట్ల షేర్. ఇవి ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ 15 ప్లేస్లలో అత్యధిక షేర్ ని దక్కించుకున్న సినిమాలు. మన బాహుబలి పార్ట్ 2 ఈ లిస్టులో అందరికన్నా అత్యధికంగా షేర్ ని కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ షేర్ ని ఇప్పట్లో అందుకున్న మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.